శ్రీలంకలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా మంగళవారం సాయంత్రం చీరాల పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పాస్టర్ అసోసియేషన్ నాయకులు రత్నశేఖర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శాంతి ర్యాలీలో పాల్గొని దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో పాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు పీటర్ రమేష్, దేవ సహాయం రాజేష్, దళిత యువత సభ్యులు పిడతల శివాజీ, పైడి రాజేష్, జి సోని పాల్గొన్నారు. తండ్రి మానవ బాంబులు పేలి మా తండ్రి అనేక వందలాది మంది చిన్నారులు యవనస్తులు పెద్దలందరూ చనిపోయారు. ఈ మారణ కాండని మేము మా తండ్రి ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అరకు దేవాలయము, చర్చి కాపాడు, సెయింట్ మార్క్ సెంటినరీ దేవాలయం నుంచి శాంతి ర్యాలీ, చీరాల పట్టణం నుంచి శాంతి ర్యాలీ ప్రారంభమవుతుంది. క్రైస్తవులు, క్రైస్తవేతలు, లౌకిక వాదులు అందరూ పాల్గొని ఈ మారణకాండను ఖండించవలసిందిగా మనం చేస్తూ అందరినీ శాంతి ర్యాలీకి ప్రేమపూర్వకంగా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాము. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో ఇద్దరు, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో ఒకరు, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్.